రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి బస్సు యాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాగో తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల చైతన్య బస్సు యాత్ర మహబూబ్ నగర్ లో కొనసాగుతోంది. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ మార్నింగ్ వాకర్స్ తో మురళి మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని స్థానికులు అడ్డుకున్నారు. జై శ్రీరామ్, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. మహబూబ్నగర్ జిల్లాకి వచ్చింది. నిన్ననే వచ్చాము, నిన్న కొన్ని మీటింగ్లు పెట్టాము, ఇప్పుడు వాకర్స్తో మార్నింగ్ మీటింగ్ పెట్టాము. మాకు ఎక్కడ వాకర్స్ మీటింగ్ అయినా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళతోని చాలా సమస్య ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కొట్టినంత పనిచేసిండ్రు, మీటింగ్ పెట్టుకోనివ్వలేదు. సో చాలా అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఒక వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు గుర్తించకుండా అటాక్ చేయడానికి ట్రై చేసిండ్రు. సో ఏంటంటే, మేము కొన్ని నిజాలు గత ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాల్లో ఏం చేసింది, ఏం చేయలేదు, ఏం చేసి ఉండాల్సింది అనే విషయాలు ఫిగర్స్తో పాటుగా చెప్తున్న సందర్భంలో వీళ్ళకు సహనం లేకుండా బిహేవియర్ అనేది కనబడుతుంది. రోజు రోజుకి దేశంలో ఈ మోడీ గారి ఉన్మాదం అనేది పెరుగుతుంది. అంటే ముఖ్యంగా దీన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మనము అట్రిబ్యూట్ చేయాలి. వీళ్ళు పంపించే నెర్రేటివ్స్, సోషల్ మీడియాలో పంపించే కథనాలు చాలా దారుణమైన అబద్ధాలతో కూడి ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇంత ఉన్మాదం వస్తుంది. సో నిజంగా ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళు వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకుంటే ఏం సమస్య లేదు, కానీ చాలా అప్రజాస్వామ్యయుతంగా అన్ని అబద్ధాలతోని, అబద్ధాల కథనాలతోని సోషల్ మీడియాలో నింపి నింపి మొత్తం వీళ్ళ యొక్క యువత యొక్క బుర్రని పాడు చేసే కనబడుతుంది మనకి. సో దయచేసి ప్రజలందరూ గమనించాలి. సో లాస్ట్ 10 సంవత్సరాలలో మోడీ గారి ప్రభుత్వము యువతకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిందా లేదా, మీ ఊర్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మోడీ ద్వారా అనేది గమనిస్తే మీకు కథ అర్థమైపోతుంది. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి సుమారు 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలని జిఎస్టీ పన్నుల రూపంలో, కార్పొరేట్ పన్నుల రూపంలో కేంద్రానికి తీసుకెళ్ళి మరి డెవలప్మెంట్ ఏం జరిగింది, ఎక్కడైనా పేదవాళ్ళకి ఇల్లు కట్టించిందా, ఎక్కడైనా ప్రభుత్వ స్కూళ్ళు కొత్తగా కట్టించిందా, ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రులు కొత్తగా కట్టించిందా అని మనం చూస్తే మనకు కనబడేవి. సో ఇవన్నీ అభివృద్ధి అంటే ఇది కదా యాక్చువల్గా, కానీ ఇలాంటి విషయాలు మోడీ గారు మాట్లాడకుండా, సో రాంగ్ నెరేటివ్స్, తప్పుడు కథనాలతోని, సో రిలీజన్ చుట్టూ ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టుకుంటూ, అలాంటి దానివల్ల శ్రీలంక అనుభవం వచ్చింది మనకి. శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ఇట్లాగే వాడి సో దేశం మొత్తం నాశనం చేశారు. అక్కడ అల్లకల్లోలమైంది, ఇంటర్నల్ వార్ వచ్చింది. సో ఎప్పుడైనా కానీ మతాన్ని పాలిటిక్స్లో తీసుకొస్తే, సో అభివృద్ధి మీద పాలిటిక్స్ ఉండాలి కానీ మతం మీద పాలిటిక్స్ తీసుకొస్తే దేశాలు పాడైపోతాయి, సో సమాజం పాడైపోతుంది.